మానవ లోకానికి స్వాగతం మానవ లోకానికి స్వాగతం లోకానికి స్వాగతం ఇప్పుడు మేము తయారు చేసిన ఫ్రాక్స్ చూపిస్తామండి ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రింటింగ్ అది ఏంటి అని సో ఇది ఉంది కదండి ఇది పొందూరు ఖాదీ ఫ్యాబ్రిక్ ఇది మనకి శ్రీకాకుళంలో తయారవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చేసి బంతిపూర్ రేకులతో ఎక్కువ ప్రింటింగ్ చేశారనమాట ఈ ఎక్కువ ప్రింటింగ్ చేసిన ఫ్యాబ్రిక్ని మేము ఇలా పిల్లల ఫ్రాక్స్ లాగా కుట్టామన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూపించబోతున్నది ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది మల్కా అని వీళ్ళు కూడా కంప్లీట్గా ఆర్గానిక్ కాటన్ మెకానికల్ స్పిన్నింగ్ చేస్తారు మొత్తం అంతా ఇంటర్నల్ కాటన్ సప్లై చేయిన్ ఉంటుంది వీళ్ళకి ఆర్గానిక్ కాటన్తో ఈ ఫ్యాబ్రిక్ని వీవ్ చేసి న్యాచురల్ కలర్స్తో చేస్తారు ఇది కూడా కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలంకారీ ప్రింట్స్ ఉంటాయి డైడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే డైరెక్ట్గా ఇటువంటి ఫ్యాబ్రిక్ సోర్స్ చేసుకుని మేము ఇలా కుడతాం అనమాట ఇది వచ్చేసి గుజరాత్ సైడ్ చేస్తారు ఈ కైండ్ ఆఫ్ ఇది ఆర్గానిక్ కాటన్ మొరాల్ ఫైబర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది సో వాళ్ళ దగ్గర తీసుకుంటామన్నమాట సో అది కూడా ఇలా డైరెక్ట్గా ఇండిగో ప్రింట్ చేసిన ఫ్యాబ్రిక్ని తీసుకుని స్టిచ్ చేసాము అలాగే ఇది ఇంకొక ఆర్గనైజేషన్ ఇది వీవర్ బర్డ్ అని వాళ్ళు కూడా ఒక ఆర్గానిక్ కాటన్ సప్లై చైన్ ఉంది వాళ్ళ దగ్గర ఇలా మార్బుల్ ప్రింట్ చేశారు ఇండిగో అలాగే ఇది వచ్చేసి మ్యాడర్ అని ఉంటుంది దాంతో చేశారనమాట ఆ ఇది వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఉంటుంది వావిలాల ఖాదీ అని ఉంటుంది ఆ వాళ్ళ ఫ్యాబ్రిక్ అక్కడ లోకల్ గా పండే కాటన్ తో తయారు చేశారు ఈ ఫ్యాబ్రిక్ ని దీన్ని మనం ఎక్కువ ప్రింటింగ్కి ఇచ్చాము టింగ్టోరియా అని ఒక టీమ్ ఉన్నారు సవిత గారు రన్ చేస్తారు సో ఆమె ఎకో ప్రింటింగ్ చేశారు ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ పెటల్స్ అలాగే ఇది వచ్చేసి సిల్వర్ ఓక్ ట్రీ ఆకులు ఇది చూడండి జామా ఆకులతో చేస్తారు ఇంకా చాలా రకాలుగా అండి ఎకో ప్రింటింగ్ టేక్ లీవ్స్తో చేసుకోవచ్చు అలాగే ఫిగ్ ప్లాంట్ లీవ్స్తో చేసుకోవచ్చు ఆవిడ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు ఎకో ప్రింటింగ్ వర్క్ షాప్స్ యూ కెన్ కాంటాక్ట్ హర్ టిక్టోరియా బ్రాండ్ ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారండి వెస్ట్ బెంగాల్ సైడ్ తయారు చేస్తారు ఇది ఎంజిజిఎస్ఎస్ అని మహాత్మా గాంధీ సేవా సమితి అని ఒక ఫౌండేషన్ ఉన్నారు సో వాళ్ళ దగ్గర చేసిన ఫ్యాబ్రిక్ ఇది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది కళా కాటన్ అంటారు ఇది చాలామందికి పేరు ఐడియా ఉంది కామిర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సో వాళ్ళ దగ్గర సోర్స్ చేసుకునేది ఇది వీటికి ఏంటంటే ఇలా క్రంబల్నెస్ ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఇదైతే పెద్దవాళ్ళది క్రాప్ టాప్ లాగా బ్లౌజ్ లాగా చేసాము సో దీనికి ఉన్న నేచర్ ఏంటంటే ఇది చూడగానే కనిపెట్టేస్తాం మనం ఇది కళా కాటన్ అని బికాస్ ఆఫ్ ఇట్స్ క్రంబల్ లుక్ అనమాట ఇది ఒకటి కర్ణాటక దగ్గర పండిస్తారు బ్రౌన్ కాటన్ అంటారు ఇది న్యాచురలీ కలర్డ్ కాటన్ దీన్ని చూడండి డై చేయలేదు ఇది ఉండడమే ఇలా బ్రౌన్ కలర్ లా ఉంటుంది దీన్ని వీవ్ చేస్తారు అనమాట ఇలా సో అక్కడ ఒక టూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కందు అని ఒకటి ఉంది అలాగే యలి అని ఒకటి ఉంది ఇది అలీ వాళ్ళ దగ్గర తెప్పించింది బ్రౌన్ కాటన్ సో ఇది ఒక టైప్ అండి ఎక్కువ ప్రింటింగ్ చేసింది ఇది ఆనియన్ పీల్స్ తో చేసారనమాట అంటే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా వాటితో డై చేస్తే ఇది ఇలా వచ్చింది లోద్రా అని ఒక మార్డెంట్ వాడాము వీటికి మనం యూజ్ చేసే మార్డెంట్ని ని బట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఆ ఈ ప్రింట్ కలర్ కానీ స్లైట్ గా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి లోద్రా అన్నది ఒక అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ అండి అది విమెన్ ప్రాబ్లమ్స్కి అది కూడా అది చాలా మంచిది యుట్రైన్ ప్రాబ్లమ్స్కి అలాగే పెద్దవాళ్ళకి కూడా కొన్ని డిజైన్ చేశాము ఇది వచ్చేసి పొందూరు ఖాదీ ఎక్కువ ప్రింటింగ్ చేశారు లోద్రాతో మోడెంటింగ్ చేశారనమాట అదే మనకి ఆలమ్తో మోడెంటింగ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కోరా ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది ఇది లోద్రాతో చేసింది కాబట్టి లైట్ బిస్కెట్ కలర్ లాగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది మనకి అలాగే ఇంకొన్ని స్లీవ్లెస్ ప్యాటర్న్స్ చేసాము ఇది వచ్చేసి కోర అంటామండి ఈ కలర్ని వాడుక భాషలో ఇప్పుడు మనకి బయట అందరూ చాలామంది వైట్ వైట్ అంటారు సో వైట్ అన్నది కెమికల్ బ్లీచ్ వాడి బ్లీచ్ చేసింది యాక్చువల్గా మనకి కాటన్ ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి బట్ట ఖాదీ బట్టను కొనుక్కునేవాళ్ళు వాటిని షర్ట్స్ అది కుట్టించుకునేవాళ్ళు అది ఉతికే కొద్దీ వైట్ వస్తాయి అని అంటారు దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆవు పేడతో రాత్రి ఆవు పేడ నీళ్ళల్లో రాత్రి అంతా నానబెట్టి అలాగే ఆవు యూరిన్ అది వాడి కూడా నాచురల్ పద్ధతిలో మనకి చాకలి వాళ్ళు ఉతికి బట్టని తెల్లగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పద్ధతి లేదు అది కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము న్యాచురల్ బ్లీచ్డ్ కాటన్ సుకల్పా ఈకో స్టోర్లో ముఖ్యమైన ఫిలాసఫీ ప్రకృతికి సహజంగా ఉండే వస్త్రధారణ దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశం మనం గమనించాల్సింది ఏంటంటే జీరో వేస్ట్ టైలరింగ్ అంటే మనకి ఇప్పుడు అందరికీ తెలుసు ఫాస్ట్ ఫ్యాషన్ మూలంగా ఈరోజు కట్టిన బట్టలని మళ్ళీ ఇంకొకసారి కట్టకుండా గుట్టలు గుట్టలుగా చెత్తగా తయారవుతున్నది మనం మంచి బట్టలు వాడుతున్నామని అనుకుంటున్నాం కానీ అదేవిధంగా ప్రతి టైలర్ ప్రతి టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా చాలా చెత్త తయారవుతుంది మనం కట్టుకోక మనం ఆ బట్టలు కుట్టగా మిగిలిన చెత్త కూడా చాలా ఉంటుంది తుకల్ప ఈకో స్టోర్లో వేస్టేజ్ లేకుండా బట్టల్ని ఎలా కుడుతున్నారు ఆ విధానం ఏమిటి అదంతా కూడా మనకి ఇప్పుడు లక్ష్మి గారు చెప్తారు నమస్తే లక్ష్మి గారు నమస్తే అండి సుకల్ప స్టోర్ లో మీరు మినిమం వేస్ట్ జీరో వేస్ట్ జీరో వేస్ట్ టైలరింగ్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ అండి ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఫ్యాబ్రిక్ ఆర్ ప్రతి డ్రెస్ డిజైనింగ్ దగ్గర నుంచి వి టేక్ ఎవ్రీ కేర్ ఏంటి అంటే చిన్నపిల్లలకి మెటల్స్ తో బటన్స్ అవి పెట్టేస్తారు ఫ్యాషన్ అనేసి కానీ అసలు టిల్ ఎ సర్టన్ ఏజ్ వాళ్ళు ఏది మెటల్స్ అది బాడీ మీద ఉండకూడదు చిన్న పిల్లలకి యూజువల్గా చిన్న చంటి పాపలకి వస్త్రమే వేసేవాళ్ళు కాదు మునుపటి రోజుల్లో కానీ ఇప్పుడు పుట్టగానే హాస్పిటల్లో బట్ట వేయకపోతే డాక్టర్లు రిపోర్ట్లు డైపర్ అలాంటి ఈ జీవిత పరిస్థితుల్లో ఉన్నాము మనం దాని నుంచి కొంచెమైనా ఉపశమనం కలగాలి అంటే కోరా బట్టని కుడుతున్నాము ఇవి తాళ్ళతో కుడుతున్నాము జుబ్బాలు కుడుతున్నాము దీనికి బటన్స్ పెట్టండి కొంచెం ఫ్యాషన్గా చేయండి అంటారు కానీ ఈ కోరా బట్టని దీన్ని చేయటానికి బటన్స్ పెట్టి కుట్టేదానికి ఎంత కా ఫ్యాబ్రిక్ పడుతుంది అన్నది కూడా మనం చూసుకోవచ్చు అండ్ ఇలాంటి బట్టలు వేసినప్పుడు చంటిబిడ్డకి ఎటువంటి అసౌకర్యం ఉండదు అండ్ ఇది చూస్తే మీరు ఎంత పల్చగా ఉందో మీరు గమనించవచ్చు చంటి బిడ్డకి రోజుకి నాలుగైదు జతలు మార్చాల్సి వస్తుంది ప్రతిసారి బటన్స్ తోటి హుక్స్ తోటి పెట్టిన బట్టల్ని ఇప్పి వేసి వాళ్ళకి వాళ్ళకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో అందుకని మేము ఇలా డిజైన్ చేసాం పూర్వం మనకి ఇవే ఉండేవి జుబ్బాలే వేసేవారు కానీ ఈ రోజుల్లో రకరకాలే వచ్చాయి సో దీనికి చాలా తక్కువ బట్ట పడుతుంది అండ్ కటింగ్ అప్పుడు మేము మేమే కుట్టుకుంటాము బట్టని అంతాను వీ డోంట్ హైర్ ఎనీ టైలర్స్ మేమిద్దరమే చేసుకుంటాం సర్వాని నేను మా కాన్సెప్ట్ ఏంటి అంటే చిన్నపిల్లలకి ఎంత సౌకర్యంగా ఉంది మన బట్ట ఎందుకు మీరు డిజైన్స్ చేయొచ్చు కదా ఈ గౌన్ కి ఏమి వంక ఉందండి ఎంత ముద్దుగా ఉంటారు పిల్లలు అవును డిజైన్ చాలా సింపుల్ గా ఉంది బట్ వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంది మనం పిల్లలకి డిజైన్ బట్టలు వేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి చిరుగ్గా చిరాగ్గా ఉండేవి అవి వేస్తున్నాం హౌ మెనీ పేరెంట్స్ వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారండి మనం ఒక పిల్లలకి సౌకర్యంగా ఇస్తున్నాము టైట్ గా వేసేవి అలాంటివి వేస్తున్నారు ఆలోచించండి ఇదిగోండి ఇందులో డిజైన్ లేదా ఎందుకు లేవు డిజైన్స్ మనము కుడతాము కానీ పిల్లలకి ఎంతవరకు సౌకర్యంగా ఇది స్లీవ్లెస్ గా ఉంది కాబట్టి దీనికి కొంచెం ఫ్రిల్స్ యాడ్ చేశాము ఎందుకంటే ప్లెయిన్ గా ఉంది అని ఇది ముద్దుగా అనిపిస్తాము ఒక చిన్న ఒక ఇది కూడా వేసాము పిల్లలు దట్స్ వాట్ ఎంత సింపుల్ గా ఉంటే వాళ్ళకి అంత అనువుగా ఉంటుంది వాళ్ళకి ఇందులో జీరో వేస్ట్ కాన్సెప్ట్ టైలరింగ్ అప్పుడు అండి డిజైన్స్ మినిమలిస్టిక్ గా ఉంటాయి విత్ లిమిటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ వీ డోంట్ గో అదే ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న డ్రెస్ చూడండి ఇది కుర్తాకి బయట టైలర్స్ ఫర్ మై సైజ్ దే ఆస్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటే నాకు ఈ డ్రెస్ కుడతారు మేము కుట్టింది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ లో కుట్టామని సెవెంటీ తగ్గుతుంది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ తగ్గింది ఈ బట్ట కాస్ట్లీ అంటున్నారు కానీ మేము ఎలా చేస్తాము అంటే ఎంత బట్ట పడుతుందో ఒక డ్రెస్ కుట్టడానికి ఇప్పుడు ఇది చూడండి పొందూరు కాదు మేము ఫ్యాబ్రిక్ తీసుకుంటే తీసుకుని ఈ డయింగ్ ఇవన్నీ ఎక్కువ ప్రింటింగ్ అవన్నీ చేయించడానికి థౌజండ్ రూపీస్ పడుతుంది మాకు కాస్ట్ ఫ్యాబ్రిక్ దాన్ని ఈ డ్రెస్ కుట్టడానికి పర్ మీటర్ పర్ మీటర్ అవుతుందండి మాకు ట్రాన్స్పోర్ట్ అవన్నీ అయ్యేసరికి బట్ దీన్ని మేము నాలుగు మీటర్లు తీసుకుని మేము కుట్టాము అని చెప్పి తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కానీ మేము అలా చేయము ఎంత పట్టింది ఫ్యాబ్రిక్ ఎంత పట్టింది దానికి కాస్ట్ అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ మా దగ్గర అడల్ట్స్ కి త్రీ ఫిఫ్టీ అండి టాప్ కుట్టడానికి ఒక కుర్తి కుట్టడానికి త్రీ ఫిఫ్టీ అడల్ట్స్ అయితే కామన్ దండి అసలు ఇప్పుడు లేదా ఇట్స్ ఫిఫ్టీ కిడ్స్ డ్రెస్సెస్ ఎనీ కిడ్స్ డ్రెస్ వి స్టిచ్ ఇట్ ఓన్లీ ఫిఫ్టీ మాకు పడిన కాస్ట్ కి మెటీరియల్ కాస్ట్ అండ్ ఫ్యాబ్రిక్ ఎంత పట్టింది దానికి ప్లస్ త్రీ ఫిఫ్టీ ద స్టిచ్చింగ్ కాస్ట్ అంతే చేస్తాము మెయింటెనెన్స్ అవన్నీ కలుపుకునే సో ఆబ్వియస్ గా ఇది బయట మీరు బయట టైలర్ లెక్కలో చూస్తే ఫోర్ థౌజండ్ ప్లస్ టైలరింగ్ కాస్ట్ అవన్నీ అవుతాయి కానీ ఈ టాప్ మా దగ్గర త్రీ థౌజండ్ అండి బికాస్ ఇట్ వెంట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పట్టింది ఇది ఫ్యాబ్రిక్ మీకు ఇంత త్రీ టూ పాయింట్ ఫైవ్ కి మీకు ఐ డోంట్ థింక్ ఎనీ టై సౌకర్యంగా ఇంత సౌకర్యంగా ఎవరు కుట్టరు ఇప్పుడు ఈ డ్రెస్ చూసారు కదా ఇది పొందూరు కా నుంచి చేసామండి మాకు ఫ్యాబ్రిక్ రావటమే కోరా బట్ట ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది మీటర్ దీన్ని మేము ఈ ఎక్కువ ప్రింటింగ్కి లోద్రా మోడ్ర మోడ్రన్తో చేయించిన దానికి మాకు మీటరు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు పడింది మొత్తం ఫ్యాబ్రిక్ కాస్టే మీటర్ థర్టీన్ హండ్రెడ్ అయ్యింది సో మేము కాస్టింగ్ ఎలా చేస్తాము అంటే ఫ్యాబ్రిక్ కన్జంప్షన్ ఈ డ్రెస్ కుట్టడానికి మాకు ఒక త్రీ మీటర్స్ పట్టిందండి త్రీ మీటర్స్కి ఆ థర్టీన్ హండ్రెడ్కి త్రీ మీటర్స్కి తీసుకొని అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ వేస్తాము అండ్ కొరియర్ ఛార్జెస్ అవన్నీ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ వేసి వి గో ఫర్ అరౌండ్ ఫోర్ అంటే సైజెస్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు పడుతుంది

ఏ ప్లేస్ నుంచి వచ్చింది దాని మీద కొంచెం దాని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఫస్ట్ లక్ష్మి గారి ఆ అనుభవం ప్రకారం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏ బట్టలు కుట్టించుకున్నా వీలైనంత పొదుపుగా వీలైనంత సౌకర్యంగా దాన్ని కుట్టించుకుంటారు సాధ్యపడుతుందని చెప్పి చెప్తున్నారు చాలా కాస్ట్ గురించి కూడా చెప్తున్నారు అంటే ఒక బ్రాండెడ్ వస్తువు ఏది కొన్నా కూడా మనం ఎన్ని డబ్బులైనా పెట్టడానికి ఆలోచించాము అదే బ్రాండ్ కాకుండా ఎంతో శ్రమతో కూర్చి మీ రకంగా చేసినప్పటికీ రకరకాల ప్రశ్నలు వేసి ఖరీదు దాంట్లో ఉంటున్నారు కానీ దేన్ని ఎక్కడ ఖర్చు పెట్టుతున్నాము అన్నది ఆలోచించట్లేదు మన్ని అవకాశం ఉందండి ఇవన్నీ నేచురల్ డైట్స్ కదండి స్లోగా క్లీనింగ్ అవి కూడా చెప్తాను నేను హౌ యూ కెన్ వాష్ అని మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి నేను ఒంటి మీద వేసుకున్నది ఆరు సంవత్సరాలు అయింది న్యాచురల్ డై డే అందరూ అంటారు నాచురల్ డైస్ త్వరగా ఫేడ్ అవుట్ అవుతాయి అని ఫేడ్ అవుట్ అవుతాయి ఎప్పుడు డిటర్జెంట్స్ తో వాడినప్పుడు కెమికల్ డిటర్జెంట్స్ పౌడర్ డిటర్జెంట్స్ మెయిన్ గా అందులో బ్లీచింగ్ ఏజెంట్స్ అవి ఉంటాయి కదా దానివల్ల మీకు కలర్స్ త్వరగా ఫేడ్ అవుతాయి నాచురల్ డైస్ అనే కాదు మామూలుగా మీరు కెమికల్ డైడ్ ఫ్యాబ్రిక్స్ కూడా త్వరగా బ్లీచ్ అవుట్ అవుతాయి అందుకు మేము మా కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే ఈ న్యాచురల్ డైస్ అనే కాదు ఎనీ డైస్ వీలైతే కల్లుప్పుతో ఉప్పుక్కోండి మేము మా ఇంట్లో వాషింగ్ మిషన్లో సాల్ట్ తోటే వేస్తాము బయో బయోఎన్జైమ్తో వేస్తాము కుంకుడిగాయతో వేస్తాము కొన్ని సెట్స్ ఆఫ్ క్లోత్స్ అలా కుదరదా అందరూ అవి చేసుకోలేరు అంటే లిక్విడ్ డిటర్జెంట్ వాడండి సాధ్యమైనంత వరకు ఎందుకంటే అందులో ఆ బ్లీచింగ్ ఏజెంట్స్ చాలా మినిమల్ గా ఉంటాయి ఉంటాయి మినిమల్ గా ఉంటాయి ఉప్పుతో అసలు అవి ఉతుకుంటే దే విల్ మెయింటైన్ ఫర్ మెనీ డేస్ అండి షైన్ అది అలాగే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ ఇది మీకు మన స్పెషాలిటీ ఏంటి అంటే ఉతికే కొద్దీ మెత్తబడుతుంది మీరు ఉతి ఇది మేము అన్ని ఉతికే స్టిచ్ చేస్తాము సో శ్రింకేజ్ అది ఉండదు తర్వాత మీకు అండ్ ద మోర్ యూ వాష్ ద మోర్ సాఫ్టర్ ఇట్ బికమ్స్ అండ్ యూ ఫీల్ మోర్ బెటర్ వెరీ నైస్ ఇప్పుడు మీరు మీ దినచర్యలో మీరు ఏ రకంగా ఈ షూర్ అండి మేము మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి స్టార్ట్ అవర్ వర్క్ ప్రాసెస్ ఇక్కడ ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ ఐ డోంట్ స్టే హియర్ వన్స్ అవర్ కిడ్స్ గో టు స్కూల్ హస్బెండ్ గోస్ టు ఆఫీస్ వీ కమ్ అండ్ స్టార్ట్ అవర్ జాబ్ డైలీ మార్నింగ్ యూజువల్గా ఇక్కడ బిఫోర్ డేనే వాళ్ళు ఏం చేయాలి అన్నది వీ విల్ ప్లాన్ అవుట్ వి డూ దట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ రావడంతో వి స్టార్ట్ అవర్ మీకు ముందరే ఆర్డర్స్ ఇస్తారా వీ డూ ఇట్ అండి యాక్చువల్గా మేము ఫ్యాబ్రిక్స్ అమ్ముతాము వీ డూ ఇట్ ఆన్ కస్టమైజ్డ్ అంటే మౌత్ టాక్ ద్వారా తెలిసిన ఫ్రెండ్స్ అండ్ కస్టమర్స్ ఉన్నారు దే గెట్ ఇట్ డన్ ఓన్లీ ఫ్రమ్ అస్ బికాస్ దే నో వీ డూ ద జెన్యున్ ప్రోడక్ట్ సో అలా వాళ్ళకి చేస్తాము అండ్ రిమైనింగ్ ఇలా స్టాక్ బిల్డప్ చేస్తాము ఎందుకంటే ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు అది వెళ్తూ ఉంటాము వీ ప్రొజెక్ట్ దీస్ ప్రొడక్ట్స్ దేర్ అక్కడ అంతా కూడా వీ సో ఎప్పుడు కూడా స్టాక్ బిల్డప్ చేసి ఉంచుకుంటాము వి గో అకార్డింగ్లీ అండి అంటే ద మోమెంట్ వీ గెట్ ఏ పైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ దాన్ని వీ ఇట్ వి సపరేట్గా విమెన్కి ఎంత కిడ్స్కి ఎంత అనేసి వి సపరేట్ దోస్ According to the prints, any prints are under oh. the kids. So we scrutinize them, everything we set them up, and then we start our work. Yeah. Usually, at 9 9.30 we start, and by 4.30 we close. Mm -hmm.

కానివ్వండి ఉప్పు కానివ్వండి బయోం వీటిని ఉపయోగించుకోవడం మూలంగా మన బట్టలు రాను రాను చాలా మంది అనుకుంటారు మెషిన్స్ లో అవన్నీ ఎలా అని నేను గత సిక్స్ ఇయర్స్ నుంచి ఐఎమ్ యూజింగ్ దోస్ కెమికల్ ఫ్రీ వాషింగ్ క్లెన్సర్స్

ఫేడ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్ ఆ బ్యూటీ వేర్ గా ఉంటుంది అది మామూలు మన కెమికల్స్ దాంతో రాదు ఆ ఫేడింగ్ కూడా సో యాజ్ దే ఫేడ్ దే ఫేడ్ బ్యూటిఫుల్ సో యూ కెన్ ఎంజాయ్ దాట్ గ్రేస్ఫుల్ సో దాచురల్ డైట్ బ్యూటిఫుల్లీ సో మనము అంటే మనము ఏది బాగుంది ఏది అందమైనది అన్న విషయంలో మన దృక్పథం ఏమిటి అన్నది కొన్ని చక్కనమ్మ చిక్కిన అందమే అంటారు అదే విధంగా నేచురల్ డైస్ తోటి చేసినవి అవి వెలిసిపోయినట్టు అనిపించినా కూడా అందులో ఉండే అందాన్ని మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి ఎందుకంటే అది ప్రకృతికి సహజమైనది ప్రకృతికి దగ్గర ఉన్నది దాని మూలంగా నేను ఒకటే చెప్తానండి ఇవాళ నేను ఈ విధంగా ఇలా చనిపోతే నేను భూమిలో కలిసిపోతానా లేదా అది ఆలోచించుకోవాలి ఫస్ట్ థింగ్ అది ఆలోచించిన్నాడు మనము ఎవరికి హాని చేయము మెయిన్లీ కి ఇప్పుడు నేనున్నాను ఇలా నేను ఇప్పుడు ఇలా తగలబడిపోతే నా వల్ల ఏమో అపకారం లేదండి అదే ఫ్యాబ్రిక్ వేరే సింథటిక్ ఫ్యాబ్రిక్ వేసుకున్నవాడు గుండు మీద చేసుకుని చెప్పగలుగుతాడా మాట ఎందుకంటే మనం కాలేక ఆ ఫ్యాబ్రిక్ ఉండిపోతుంది కదా అక్కడ మనం బతుకున్న వరకు మన జీవితం ఎలా ఉంది మనం అన్నది దాట్స్ ద మెయిన్ థింగ్ అండి వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు మదర్ అర్త్ దట్ కౌంట్స్ ఎట్ దే దట్ ఈస్ ద బాటమ్ లైన్ బేసికలీ ఇకో స్టోర్స్ అన్న విషయము ఈకో ఎంటర్ప్రైజెస్ అన్న విషయం వచ్చేటప్పటికీ మనం సాధారణంగా ప్రాఫిట్ని డబ్బుల రూపంలో కొలవడానికి డబ్బులు ఒకటే కాదు మాపదండము మనం బ్రతుకున్నంత వరకు మనం చనిపోయాక కూడా ఆ వస్తువు యొక్క పరిస్థితి ఏంటి అది భూమికి కానీ మనకు కానీ ఎంతవరకు హానిస్తుంది ఎంతవరకు అది ఉపకారం చేస్తుంది అన్న దాని ప్రకారము ఇకో ఎంటర్ప్రైజెస్ ఉంటాయి దానికి ముఖ్యమైన ఒక ఉదాహరణ హైదరాబాద్లో ఉన్న సుకల్ప ఈకో స్టోర్ దాన్ని నడుపుతున్న ఇద్దరికీ కూడా అభినందనలు లక్ష్మి గారికి శర్వాణి గారికి ఎందుకంటే ఈ రకమైన ప్రయత్నం చేయడం అందరికీ సాధ్యపడదు అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనము చాలా ప్రోత్సాహం ఇవ్వాలి ఇలాంటి ఈకో స్టోర్స్ దుకాణాల దగ్గర నుంచి కొనుక్కుని వాటిని మనం ధరించడం మొదలు పెట్టాలి అదేవిధంగా మన మార్పు మొదలవుతుంది చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ నమస్తే నమస్తే